పది నుండి ఇరవై వరకు లెక్కింపు యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు మరియు సాధారణ తప్పులు. పిల్లలు, మునుపటి వీడియోలో మీరు పది కట్టలను తయారు చేసి వస్తువులను లెక్కించారు. ఈ వీడియోలో మనం తొమ్మిది కంటే ఎక్కువ వస్తువులను లెక్కించడానికి మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూద్దాం మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాం. ఈ రోజు పింకీ మరియు చోటుల అమ్మా నాన్నల వివాహ వార్షికోత్సవం. పింకీ మరియు చోటు తమ అమ్మా నాన్నల కోసం ఒక కార్డు తయారు చేయాలని నిర్ణయించుకుంటారు. కార్డు తయారు చేయడానికి పింకీకి కొన్ని వస్తువులు కావాలి మరియు ఆమె ఈ వస్తువుల జాబితా చేస్తుంది. చోటు, కార్డు తయారు చేయడానికి మనకి ఇవన్నీ అవసరం. నువ్వు ఈ వస్తువులన్నిటినీ దగ్గరలో ఉన్న దుకాణం నుండి తీసుకొస్తావా ప్లీజ్? అప్పటి వరకు నేను కార్డు తయారు చేయడం ప్రారంభిస్తాను. సరే పింకీ, నేను ఇప్పుడే తీసుకొస్తాను. చోటు త్వరగా సామానుతో తిరిగొచ్చాడు. అతను రెండు వేర్వేరు రంగుల కాగితాలు, మూడు రంగురంగుల రిబ్బన్లు మరియు ఎనిమిది రంగు పెన్నులను తీసుకొచ్చాడు. తీసుకో పింకీ. చోటు, నువ్వు మూడు రిబ్బన్లు మరియు ఎనిమిది పెన్నులు మాత్రమే తీసుకొచ్చావు. ఇవి చాలా తక్కువ. నువ్వు జాబితాను సరిగ్గా చదవలేదా? కానీ పింకీ, జాబితాలో ఇవే రాసున్నాయి. లేదు చోటు, జాబితాని చూపించు. తీసుకో పింకీ. పిల్లలు, పింకీ మరియు చోటు ఈ ఇద్దరిలో ఎవరు సరైన వారని మీరు అనుకుంటున్నారు? పదండి చూద్దాం. చూడు, ముందిక్కడ రెండు కాగితాలు అని రాసుంది. అవి నువ్వు సరిగ్గానే తెచ్చావు. దాని కింద ఏమని రాసుందో చెప్పు. ఒకటి మరియు రెండు అంటే మూడు రంగురంగుల రిబ్బన్లు. ఓహో చోటు, నువ్వు ఒకటి మరియు రెండుని కూడావు. మనం ఈ సంఖ్యను అలా చదవము. ఇక్కడ ఒకటి అంటే పది యొక్క ఒక కట్ట అంటే పది రిబ్బన్లు మరియు రెండు అంటే రెండు రిబ్బన్లు. కాబట్టి మొత్తం పన్నెండు రిబ్బన్లున్నాయి. అర్థమైందా? అవునా, నేను పెన్నుల సంఖ్య కూడా తప్పుగా చదివాను. నేను ఒకటి మరియు ఏడుని కూడాను, అందుకే నేను ఎనిమిది పెన్నులు తెచ్చాను. అయితే ఇప్పుడు నువ్వు పెన్నుల సంఖ్యను సరిగ్గా చెప్పగలవా? అవును, ఒకటి అంటే పది యొక్క ఒక కట్ట మరియు ఏడు అంటే ఏడు పెన్నులు. కాబట్టి మొత్తం పదిహేడు పెన్నులున్నాయి కదా పింకీ? అవును చోటు, నువ్వు సరిగ్గా చెప్పావు. సరే, నేను తొందరగా వెళ్ళి రిబ్బన్లు మరియు పెన్నులు తీసుకొస్తాను. సరే చోటు, థ్యాంక్ యూ. పిల్లలు, ఇప్పుడు మీరు కూడా చోటులాగా రెండు అంకెల సంఖ్యలను సరిగ్గా చదవగలరు కదా? రండి, మరొక ఉదాహరణ చూద్దాం. ఇవి కొన్ని పువ్వులు. ఈ పువ్వుల సంఖ్య వాటి కింద రాసి ఉంది. ఇది ఏ సంఖ్య మీరు చెప్పగలరా? అవును, ఇది పువ్వుల యొక్క ఒక పది కట్ట మరియు మరో తొమ్మిది పువ్వులు అంటే పంతొమ్మిది పువ్వులు. చాలా బాగా చెప్పారు పిల్లలు. ఈ రోజుకింతే. ఈ వీడియోలో మనం పది యొక్క కట్ట చేసి తొమ్మిది కంటే ఎక్కువ వస్తువులను ఎలా లెక్కించాలి మరియు రెండు అంకెల సంఖ్యలను ఎలా రాయాలో నేర్చుకున్నాము. మీరు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. బాయ్ మిత్రులారా.